ಜಯ ಜನಾರ್ದನ ಕೃಷ್ಣ ರಾಧಿಕಾ ಪತೆ ನಂದ ನಂದನ ಕೃಷ್ಣ ರುಕ್ಮಿಣಿ ಪತೆ ಮಂದಾರ ಮೂಲೆ ಮದನಾಭಿರಾಮಂ ಮಂದಾರ ಮೂಲೆ ಮದನಾಭಿರಾಮಂ ಬಿಂಬಾಧರಾಂ ಪೂರಿತ ವೇಣುನಾದಂ ಬಿಂಬಾಧರಾ ಪೂರಿತ ವೇಣುನಾದಂ ಗೋ ಗೋಪ ಗೋಪಿ ಜನ ಮಧ್ಯ ಸಂಸ್ತಂ ಗೋ ಗೋಪ ಗೋಪಿ ಜನ ಮಧ್ಯ ಸಂಸ್ತಂ ಗೋಪಂ ಭಜೆ ಗೋಕುಲ ಪೂರ್ಣಚಂದ್ರಂ ಗೋಪಂ ಭಜೆ ಗೋಕುಲ ಪೂರ್ಣಚಂದ್ರಂ ಪೂರ್ಣಚಂದ್ರಂ. ಜಗದ್ಗುರು ಗೀತಾಚಾರ್ಯುಡು అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన రోజు ఈరోజు ఈ కృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ అనుగ్రహం అందరికి కూడా లభించుగాక అని మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నాము కృష్ణుణ్ణి. శ్రీకృష్ణావతారం అంతా వింతలు విశేషాలతో నిండుకొని ఉంది. ఆయన పూర్ణ పరబ్రహ్మం కదా స్వామి, ఆ పరబ్రహ్మ స్వరూపుడు కదా. ఆశ్చర్యకరమైనవి, ఊహలకు అందనటువంటివి, అసాధ్యమైనవి అయినటువంటి లీలలన్నిటినో ఆ పరమాత్మ చూపించాడు కదా. తన ఆనందాన్ని ఆయుధంగా చేసుకొని అందరినీ, అంటే తన అందాన్ని ఆనందాన్ని ఆయుధంగా చేసుకొని అందరినీ ధర్మ మార్గంలో నడిపాడు. అది ఎట్లా అంటే, స్వామి పేరు కృష్ణ, అందులో ఆకర్షణ ఉంది కదా. కృష్ణ అంటే అందరి చిత్తాలను కూడా ఆకర్షించేవాడు అని కూడా అర్థమవుతున్నది. పేరుతో పాటుగానే స్వామి ఆకర్షణీయమైనటువంటి జగన్మోహన రూపాన్ని ధరించాడు. ఆయన జగన్మోహన రూపమే శ్రీకృష్ణ అవతారం. ఆ రూపము త్రివంగి రూపంలో ఉంటుంది. ఎప్పుడు స్వామి పాదాలలో ఒక వంపు ఉంది, నడుము దగ్గర ఇంకొక వంపు ఉంది, మెడ వద్ద మరొక వంపు ఉంది. ఇలా ఈ మూడు వంపులకు త్రివంగి అని కూడా పేరు. త్రివంగి వంపు శ్రీకృష్ణుడికే చల్లుతుంది అని చెప్పవచ్చు. ఈ త్రివంగి రూపాన్ని లీలా శుకుల వారి దర్శించి మూలే కల్పతరో త్రివంగి లలితం జానే జగన్మోహనం. అని స్వామిని స్తుతించారు. ఆ పరమాత్మ తన నామరూపాలతోనే కాకుండా జగత్తును తన చేష్టలతో మైమరిపించి ఉద్ధరించాడు. తన దివ్య మాయలో ఒలలాడించాడు. దివ్యమైనటువంటి మాయాలీలలు. ఒకనాడు బ్రహ్మదేవుడు కొద్దిగా గర్వించి చిన్న మాయను చూపిస్తే స్వామి పెద్ద మాయను చూపించి ఆయనలో నుండేటువంటి గర్వాన్ని
ఆ బ్రహ్మదేవుడు ఉండే లోపల ఉండేటువంటి గర్వాన్ని పూర్తిగా త్రుంచి పారేశాడు అని చెప్తారు. తనను నమ్మిన వారిని అనుగ్రహించటంలో ఇతరుల నిందలను భరించి అందమైన లీలను చూపించి తన పూర్ణావతారాన్ని దర్శింపజేశాడు. కృష్ణావతారం ఒక్కటే నిందలన్నీ భరించాడు అని చెప్తారు. నిందలు ఎవరు భరించారో వాళ్ళలో ఆ శ్రీకృష్ణుడి యొక్క కృప ఉన్నది అని చెప్తారు. ఊహలకు అందని అసాధ్యమైన కార్యాలను కూడా అటువంటివన్నీ చేసి ఘోరమైనటువంటి రాక్షసులనంతా కూడా సంహరించాడు, భూభారాన్ని కూడా తొలగించాడు. శ్రీరామావతారంలో ఉన్నట్లుగా గంభీరతను చూపించుకోకుండా స్వామి నవ్వుతూ నవ్విస్తూ శిల్పి కృష్ణుడిగా, గోపికృష్ణుడిగా, గోపాలుడిగా గోవులతో కలిసి మెలిసి ఆశ్చర్యకరమైనటువంటి లీలలనంతా చూపించాడు. కాలం మారేటప్పటికీ జనులు మారరు కదా, మారిన జనానికి ఉపదేశం చేసేది ఎందుకై భగవంతుడు తనను తాను మార్చుకున్నాడు. జనాన్ని మార్చే బదులు తన్నే తాను మార్చుకున్నాడు. పరమాత్మ రూపం జితేంద్రుడైన మునులు మనస్సులను కూడా చలింపజేసింది ఆ స్వామి యొక్క రూపం. ఆకర్షితులై స్వామిని నిష్కల్మషమైన ప్రేమతో ఆరాధించి ధనులయ్యారు. కంస శిశుపాలాదులు కూడా భయంతో ఆకర్షించబడి ఆయననే నిందారూపంగా స్తుతి చేస్తూ ఆయనలో కలిశారు. అట్లే శిశుపాల దంతభక్తులను కూడా వాళ్ళ యొక్క వైరంతో ఆకర్షింపబడి ఆయనలో చేరుకున్నారు. వీళ్ళు కూడా ఎప్పుడు వైరభావంతోనే వాళ్లలో ఆయన వాళ్ళందరూ కూడా ఆయనలో చేరుకున్నారు. పాండవులు బాంధవ్యతో ఆకర్షితులై వాళ్ళంతా బంధురూపంలో స్వామిని పూజించి ధన్యులయ్యారు. ఋషులు భక్తితో ఆకర్షించబడి తరించారు కూడా. నదులు పర్వతాలు వనాలతో తిరుగుతూ వాటి యొక్క ప్రాముఖ్యతను తెలిపి ఆచరణపూర్వకంగా వాటిని ఆకర్షించాడు, అంటే సంరక్షించాడు అని అర్థం. కాళీయవర్ధన ఘట్టంలో కాళీయుడిని సముద్రానికి పంపి నదిని శుద్ధం చేసి జనులకు ఉపయోగపడేటట్లుగా చేశాడు. ఆ యొక్క ఆ కాళిందిని గర్వాన్ని అడిచి ఆ కాళిందిని సముద్రానికి పంపించాడు అని చెప్తారు. బలరాముడు అందరితో కలిసి బృందావనంలో తిరుగుతూ వనాలను పర్వతాలను కాపాడుతూ వచ్చారు. ఏదో తిరిగినట్టుగా ఉన్నారు కానీ వాళ్ళు కాపాడుతూ వచ్చారు. తన యొక్క వేణునాదంతో జగత్తును పులకరింపజేసి నాదస్థితిని అనుగ్రహించాడు. సృష్టిలో కదలని వస్తువులను కదిలించాడు. కదిలే వస్తువులను కదలకోకుండా చేశాడు. అంతగా ఆ పరమాత్మ ప్రకృతిని సమ్మోహనం కావించాడు అని చెప్తారు. ఆ నాదప్రియుడికి నారద మహర్షి అంటే ఎంతో ఇష్టం. అందుచేత ఎల్లప్పుడూ కూడా ఆయన మాటలను పాటలను వింటూ ఆయనతో సాంగత్యం చేస్తూ ఆ నాదుడితో సజ్జన సాంగత్యం చేయవలసిందిగా లోకానికి బోధించాడు. కరిష్యతి ఇతి కృష్ణ జనుల చిత్తమనే భూమిని ఆకర్షణ చేసి, అంటే ఆ దున్ని దాన్ని చెడు విత్తనాలను తీసివేసి అందులో ప్రేమ అనేటువంటి పంటను పండించాడు స్వామి. ఆయన ప్రేమ స్వరూపుడు కదా, అందరిలోనూ ప్రేమనే పెంచాడు, ప్రేమనే పంచాడు కూడా, పెంచాడు. అది అర్థం చేసుకున్నటువంటి యశోదా నందులు, దేవకి వసుదేవులు, గోపికలు తరించారు. ఆ ప్రేమను అర్థం చేసుకోక అనుభవించడం చేతగాక సంస్కారం లేని కౌరవాది మూర్ఖులు నశించారు అని చెప్తారు. ఆ ప్రేమను అర్థం చేసుకున్న భీష్ముడు, విదురుడు, పాండవులు మొదలైన వారు
జన్మను ధన్యం చేసుకున్నారు. ఆ పరమాత్మ లీలలు తలుచుకుంటున్న కొద్దీ చిత్తంలోని మాలిన్యాలు తొలగితాయి, మనస్సును నియంత్రించే శక్తి అలవడుతుంది కూడా. భగవంతుడి యందు మనస్సును లగ్నం చేయగల సామర్థ్యం లభిస్తుంది. అందుచేత కొన్ని లీలలలోని ఆధ్యాత్మిక రహస్యాలను కూడా తెలుసుకుందాం. అంబా అన్న పిలుపుకు మురిసిపోయినటువంటి పరబ్రహ్మ లేగదూడల తాళ్లను విప్పి గోమాతకు వద్దకు విడిచిపెడుతున్నాడు అంటే జీవాత్మల యొక్క కర్మబంధాలను త్రెంచి బంధముక్తులను చేసి పరమాత్మతో మిమ్మల్ని కూడా ఇలాగే నేను కలుపుతాను అని చెబుతున్నాడని అర్థం. ఉట్టిని కొట్టి పాలు త్రాగటం ద్వారా ఏమీ తెలుపుతున్నాడంటే మనందరికీ కూడా దాంట్లో ఉండేటువంటి రహస్యము, శాస్త్రాలనే కుండలలో జ్ఞానం అనే క్షీరం ఉంటుంది కదా, ఆ జ్ఞానక్షీరాన్ని జిజ్ఞాస అనే రాయిని ఉపయోగించి త్రాగాలి అని బోధించాడు. వెన్న కోసం కుండలోని చెయ్యి పెట్టడం ద్వారా ఇలా బోధించాడు. మానవ దేహం కుండ వంటిది, మనస్సు వెన్న వంటిది. మనస్సు కనుక లయిస్తే ఇక విషయాలు బాధించవు కదా. అందుకే మనోహరుడ నీ మనస్సును హరిస్తున్నాను అని బోధించాడు ఆ స్వామి. ఇలా స్వామి యొక్క ప్రతి చర్యలోనూ నిగూఢమైన తత్వం ఉంది, మనం తరించే బోధ ఉంది. ఈరోజు కృష్ణ జన్మాష్టమి రోజు అంతటి గీతాచార్యుడు బోధించిన భగవద్గీతను పారాయణం చేయండి. చాలా మంచిది, ఈరోజు మీరు పారాయణం చేస్తే స్వామి చాలా సంతోషిస్తాడు. ఆ శ్రీకృష్ణ అనుగ్రహంతో జగత్తు శాంతి సౌఖ్యాలతో విలసిల్లుగాక అని జై గురుదత్త అని ఆశీర్వదిస్తూ ఓం కృష్ణం వందే జగద్గురు. గీతా పారాయణముతోనే జగత్తు ఉద్ధరించబడుతుంది. ఆ వైబ్రేషన్, గీతా పారాయణం యొక్క వైబ్రేషను జగత్తంతా తరింపజేస్తుంది. కనుకనే స్వామీజీ ప్రపంచం నలుమూలల పిల్లల చేత పెద్దల చేత గీతా పారాయణం చేయిస్తున్నారు. గీత మీ రాతను మారుస్తుంది, మీ జీవితాలను ప్రకాశింపజేస్తుంది. అందువల్ల కృష్ణాధన్యునైన జానే నజానే అనే భావంతోనే శ్రీకృష్ణుని ఏకదేవతగా ఆరాధించారు. ఆయన మార్గంలో నడవాలి మనమంతా కూడా. నల్లనయ్యను ధ్యానించి జన్మను ధన్యం చేసుకోండి. ఆ శ్రీకృష్ణ అనుగ్రహంతో జగత్తు శాంతి సౌఖ్యాలతో విలసిల్లుగాక అని జై గురుదత్త అని ఆశీర్వదిస్తూ ఓం కృష్ణం వందే జగద్గురు. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు గీతను పూర్తిగా కంఠస్థం చేసిన విదేశీ భక్తుల పిల్లలతో భగవద్గీత యజ్ఞాన్ని నిర్వహింపజేస్తున్నారు. మాం జాయంత ఉపాసతే తేషామహం సముద్ధయః.
Dr. Sri Ganapathy Tadinanda Swamiji. Setting Guinness World Records titles is never an easy task and must never be taken lightly. As this Hindu Smriti, in this case the Bhagavad Gita, is the first of its kind in this category, we at Guinness World Records require it to be a minimum of 10 times the usual size. Today, this book has been measured by a qualified civil engineer and verified in content by a scholar of Hindu philosophy. I'm pleased to say that all verifications went smoothly. I'm also humbled to be invited here, having been told earlier how this record attempt creates a kind of awakening that inspires people for generations. Geeta nidaloni, geeta baataloni, geeta paataloni, samasyalu parishkaramai, shanti labhistundani. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తెలియపరుస్తూ ఏడడుగుల ఎత్తు 5 అడుగుల వెడల్పుతో గీతా గ్రంథాన్ని తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును అందుకొని ఈ గ్రంథాన్ని లోకానికి అందజేస్తున్నారు. ఈ గ్రంథం 18 భాషలలో ప్రచురితమైంది.